హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు అయితే మీకు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్లాట్స్ అయితే చూపిస్తానండి. రెండు సేల్ కొన్నాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఈడుపుగల దగ్గర గోసాల, అంటే బందర్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్లో ఉంటుంది. శ్రీ భ్రమర ప్యారడైజ్ అన్నమాట. వెంచర్ అయితే చాలా పెద్ద వెంచర్ అండి. 2 ఫేజ్లుగా వేశారు వెంచర్స్, జస్ట్ లైక్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అన్నమాట. అండ్ 100% సిఆర్డిఏ నామ్స్తో వేసిన వెంచర్ అన్నమాట. 40 ఫీట్ సిసి రోడ్స్ అయితే వేశారు. అండ్ అది 3 ఇయర్స్ అవుతుంది వెంచర్ అయితే. 2021 లేఅవుట్ నెంబర్ కూడా ఉంటుంది మనకి అక్కడ. 2021 ఇది. అండ్ ఇది రీసేల్ ప్లాట్స్ అన్నమాట. 2 ప్లాట్స్ ఉన్నాయి. ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ అనమాట, కార్నర్ పిట్స్ కూడా కాదు ఇవి. ఓన్లీ వెస్ట్ ఫేసింగ్, ఇవి ఈ చూపించే రోడ్లోనే అనమాట. ఇది 1st ఫేజ్లో అండి ఉన్నది. 2nd ఫేజ్ అయితే ఇంకా లోపలికి, అక్కడ మీకు అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, వాటర్ ట్యాంక్ వరకు వెళ్ళాలి. 2nd ఫేజ్ అయితే అది. ఈ 2 రోడ్ల తర్వాత నుంచి 2nd ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఇదైతే మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఇక్కడికి రావడానికి అయితే 1.2 కిలోమీటర్స్ పడుతుంది ఈ వెంచర్, అంటే ఇంతలో ఈ లోపలికి రావడానికి బందర్ రోడ్ నుంచి. అండ్ రోడ్డు కూడా ఏంటంటే డైరెక్ట్ బందర్ రోడ్ నుంచి 60 ఫీట్ తార్ రోడ్ అయితే, గ్రావెల్ రోడ్ అయితే వేసేసారు, తార్ రోడ్ వేసేసారు. అండ్ ఈ వెంచర్లో అండి ప్రతి రోడ్డు కూడా 40 ఫీట్ సిసి రోడ్ అయితే వేసారు. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ డ్రిప్పింగ్ పద్ధతిలో మనకి ఈ మొక్కలకు కూడా పైపింగ్ చేసేసారు అన్నమాట. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా, వాటర్ ట్యాప్ కూడా ఇచ్చేసారు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి. అండ్ మీకు అక్కడ పైన కనిపిస్తున్న విల్లాస్ అయితే రెడీ అవుతున్నాయి. 200 స్క్వేర్ యార్డ్స్లో విల్లాస్ అయితే కడుతున్నారు అన్నమాట, డూప్లెక్స్ విల్లా కడుతున్నారు. అండ్ ఇదైతే వెంచర్ అండి. ఇది ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాటర్ ట్యాంకు. అండ్ సపరేట్ చిల్డ్రన్ పార్క్ ఇచ్చారు. అండ్ అడల్ట్ పెద్దవాళ్ళకు కూడా ఒక పార్క్ ఇచ్చారన్నమాట. అండ్ చిన్న టెంపుల్ ఒకటి ప్లేస్ చేశారు. అండ్ వాటర్ ట్యాంక్స్ 2 వచ్చినాయి. 1st ఫేజ్కు వాటర్ ట్యాంక్, అండ్ 2nd ఫేజ్కు వాటర్ ట్యాంక్ అన్నమాట. ఇది వెంచర్ అయితే చాలా పెద్ద వెంచర్, చాలా ఎక్సలెంట్గా ఉంది. దగ్గర 45 ఎకర్స్లో డెవలప్ చేసిన వెంచర్ అన్నమాట. వీళ్ళు డెవలప్ చేసిన డెవలపర్స్ అయితే మొత్తం అమ్మేశారు. ప్లస్ కాకపోతే ఇది రీసేల్ అన్నమాట. రీసేల్ ప్లాట్స్ అయితే ఉన్నాయి, 2 ప్లాట్స్ ఉన్నాయి అన్నమాట మన దగ్గర సేల్కి అయితే. అండ్ ఇది శ్రీ భ్రమర ప్యారడైజ్ వెంచర్. అండ్ లేఅవుట్ నెంబర్ వచ్చేసి కూడా 29/20/2021లో వేసిన వెంచర్ ఇది. లేఅవుట్ అప్పుడు పర్మిషన్ వచ్చిన వెంచర్ అన్నమాట ఇది. అండ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అయితే ఇది కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్లాట్స్ అయితే కన్సిడర్ చేయొచ్చు. చాలా చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ ఇప్పటికి కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారన్నమాట. మనకి అక్కడ ప్లాట్లో ఎక్కడైతే మనకి గడ్డి అది పిచ్చి మొక్కలు అయ్యి గ్రాస్ అంతా ఉంటుందో అదంతా వాళ్ళే క్లీన్ చేసి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. డెవలప్ చేసిన వాళ్ళు డెవలపర్స్ మెయింటైన్ చేస్తున్నారన్నమాట, చూసారు కదా. ఇదంతా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ డ్రిప్పింగ్ సిస్టమ్ కూడా వాళ్ళే. అండ్ పవర్ సప్లై కూడా ఇచ్చేసారు. నైట్ పూట అయితే చాలా చాలా బాగుంటుంది. స్ట్రీట్ లైట్స్ కూడా ఇచ్చేసినాయి అన్నమాట. స్ట్రీట్ లైట్ వచ్చేసినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. అండ్ రేపు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ వాటర్ కనెక్షన్ సెట్ చేసుకోవడానికి వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా పెట్టేశారు. ఇది ఈ వైట్ కనిపించేది వాటర్ ట్యాప్ కనెక్షన్ అన్నమాట అది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి పైపింగ్ సిస్టమ్ కూడా ఇచ్చేసారు. అవి ఆ పైప్స్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కనెక్ట్ చేసుకోవడానికి ఆ పైప్స్ అన్నమాట. ఇలాంటి వెంచర్ అయితే ఇది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అయితే ఇదైతే కన్సిడర్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది. ఇది నేను చూపించేది అయితే ఇది ఓన్లీ 1st ఫేజ్ అన్నమాట. 1st ఫేజ్కి మనకి ఈ మెయిన్ ఎంట్రన్స్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 2nd ఫేజ్ అయితే కొంచెం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. 2nd ఫేజ్కి మనకి ఆ గేట్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్ రోడ్ లేదండి. ఇవి మళ్ళీ ఈ రోడ్ల మీద కానీ, ఈ 1st ఫేజ్ రోడ్ల మీద కానీ రావాలి 2nd ఫేజ్కి అయితే. 1st ఫేజ్లో ఈ 2 ముక్కలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి 202 గజాలు, 33 ఫీట్ అండ్ 55-56 డైమెన్షన్స్తో ప్లాట్స్ వస్తాయి అన్నమాట. 2 ప్లాట్లు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. ఇప్పుడు ఈ చూపించేది అయితే వెస్ట్ ఫేసింగ్, ఈ లైన్లోనే ఉన్నాయి 2 ప్లాట్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ లేవు. మన దగ్గర ఉన్నాయి అయితే 2 ప్లాట్స్ ఉన్నాయి.
సైజెస్ అయితే అవి 33-56 డైమెన్షన్స్తో రెండు వెస్ట్ ఫేసింగ్ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట సేల్కి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ వాటర్ సిస్టమ్ అంతా ఉంది అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు. అండ్ లోన్ మెయిన్గా లోన్ చూసుకుంటే లోన్ కూడా ఏంటంటే దగ్గర దగ్గర 85-90% వరకు అయితే లోన్ వస్తుంది మీకు అప్రూవల్ లోను. అండ్ మీ ప్రొఫైల్ని బట్టి కూడా లోన్ ఇంక ఎక్కువ రావచ్చు అన్నమాట. సిఆర్డీ అప్రూవల్ నామ్స్తో ఎస్టాబ్లిష్ చేసిన లేఅవుట్ వెంచర్ కాబట్టి గేటెడ్ కమ్యూనిటీది. మనకి చిల్డ్రన్ పార్క్ వచ్చేసేపటికి గేట్ దగ్గరలోనే ఉంటుంది, గేట్ స్టార్టింగ్లోనే ఉంటుంది. ఈ వాటర్ ట్యాంక్ దగ్గరలో ఒక పార్క్ ఉంది, అది గార్డెన్ లాగా ఉంటుందన్నమాట. అది ఆ పార్క్ వచ్చేసేపటికి చిన్న పార్కు, అది పెద్దవాళ్ళకి పెట్టారన్నమాట. గేట్ దగ్గర ఉంచేపాటికి కొంచెం పెద్ద పార్క్ అది, అది వచ్చేసేపాటికి పిల్లలకు వచ్చింది అన్నమాట. అవెంజర్స్ పార్క్ అని పెట్టారు దాన్ని, అవెంజర్స్ పార్క్ అయితే అది. ఇది ఈ వెంచర్ పెట్టి శ్రీ భ్రమర ప్యారడైజ్ అన్నమాట. మన ఈడుపుగల దాటంగానే మీకు లెఫ్ట్ సైడ్లో తగులుతుంది హోర్డింగ్, అది అక్కడి నుంచి డైరెక్ట్ రోడ్డు దగ్గర దగ్గర మనకి బెంజ్ సర్కిల్ నుంచి అయితే ఒక ఎట్లయిదన్నా కానీ ఒక 10-12 కిలోమీటర్స్ అయితే వస్తుంది. బందర్రెడ్డి నుంచి అయితే జస్ట్ మెయిన్ గేట్ దగ్గరికి 1.1 కిలోమీటర్స్ వచ్చింది. జస్ట్ ఒక 5 మినిట్స్లోపే వెహికల్ అయితే 5 మినిట్స్లోపే బందర్రెడ్డి నుంచి 5 మినిట్స్లోపే వచ్చేస్తాము, అంత నియరెస్ట్గా ఉంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్కి అయితే ఇది కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్లాట్స్ అయితే జస్ట్ ఒక 2-3 ఇయర్స్ హోల్డ్ చేసి పెట్టుకున్నారంటే మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసేపాటికి 23,000 అండి, ప్రజెంట్ 23,000 రన్ అవుతుంది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో కాదు, సెకండ్ ఫేజ్లో అయితే దానికి డైరెక్ట్ రోడ్ లేదు కాబట్టి కొంచెం తక్కువ పడచ్చేయం, కానీ సెకండ్ ఫేజ్లో ఉన్నాయో లేవో కూడా నాకు ఎంత ఐడియా లేదు. ఫస్ట్ ఫేజ్లో మన దగ్గర ఉన్నాయైతే రెండు ప్లాట్స్ కూడా ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయి, అవి 23,000 అన్నమాట. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి నెగోషియబుల్ కూడా ఉంది ప్రైస్ అయితే, 1,000-1,500 వరకు నెగోషియేషన్ చేసి ఇంకెక్కువ ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే మాత్రం నెగోషియేషన్ బాగానే ఉంటుంది, మాట్లాడవచ్చు ప్రైస్ అయితే మాట్లాడచ్చు. మన దగ్గర ఉన్నాయైతే ఇవి. అండ్ సోలార్ లైటింగ్, ఇది లైటింగ్ అయితే సోలార్ లైటింగు. నైట్ పూట వ్యూ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది సార్, నైట్ టైం కూడా వచ్చాము, నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. అన్ని స్ట్రీట్ లైట్స్ కూడా మనకి లైటింగ్ వచ్చేస్తుంది, ఇదంతా సోలార్ సిస్టమ్తో రన్ అయ్యే స్ట్రీట్ లైట్స్ అన్నమాట. అండ్ రీసెంట్గా మొన్న వచ్చినప్పుడు డ్రిప్పింగ్ అయితే లేదు, పైప్ డ్రిప్పింగ్ ఈ ప్లాంట్స్కి, ఇది రీసెంట్గా పెట్టారన్నమాట వాటర్ది. అండ్ మెయింటెనెన్స్ అయితే సూపర్ సూపర్ అండి, 3 ఇయర్స్ అవుతున్నా కానీ మెయింటెనెన్స్ ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ ఫేజ్ అయితే 3 ఇయర్స్ అవుతుంది, సెకండ్ ఫేజ్ అయితే ఇంకా డెవలప్ చేస్తున్నారు. సెకండ్ అది 2 ఇయర్స్, 1.5 ఇయర్ అవుతుంది సెకండ్ ఫేజ్ అయితే. ఇది ఫస్ట్ ఫేజ్ అయితే 3 ఇయర్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది 3 ఇయర్స్. 2020-21 అన్నమాట ఇది డెవలప్ చేసిన, 2020-21 2021 డెవలప్ చేశారు ఇది. అండ్ లోనుకు కూడా ఇబ్బంది లేదు, ఎంప్లాయీస్ కానీ ఎవరైనా లోన్ తీసుకోవచ్చు ప్రొఫైల్ బాగుంటే. అండ్ పర్సనల్ లోన్ కూడా వెళ్ళొచ్చు, దీని మీద తీసుకుని పర్సనల్ లోన్ కూడా వెళ్ళొచ్చు. అంతే, ఎందుకంటే అంత రిటర్న్స్ వస్తాయి దీంట్లో అయితే ఖచ్చితంగా అయితే, డ్యామ్ షూర్ అది. ఒక 3-4 ఇయర్స్ హోల్డ్ చేసి పెట్టుకున్నారంటే మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట ఈ ప్లాట్స్ మీద అయితే. ఇది ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంది, సో ప్రైస్ కూడా మాట్లాడవచ్చు, ఇబ్బంది లేదు ప్రైస్ కూడాను. ప్రజెంట్ అయితే 23,000 నెగోషియబుల్ ప్రైస్ అన్నమాట. ఇది ఇది డెవలప్ చేసిన వాళ్ళే డెవలపర్స్ మెయింటైన్ చేస్తున్నారు, అందుకని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్లాట్స్ అయితే. ఎక్కడ మనకి పిచ్చి మొక్కలు కానీ పెద్ద పెద్ద ఎత్తుగా గడ్డేది మలవకుండా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అయితే. ఇప్పుడు నేను చూపించేదంతా ఫస్ట్ ఫేజేనండి, ఇది జస్ట్ మన మెయిన్ గేట్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, ఇదంతా ఫస్ట్ ఫేజ్లో ఉన్నది చూస్తున్నారు కదా. అది సెకండ్ ఫేజ్ వాటర్ ట్యాంక్ అన్నమాట కనిపించేది. సో ఇదండి ఓవరాల్ ప్రజెంట్ మన దగ్గర ఉన్న రెండు మంచి రిటర్న్స్ వచ్చే ప్లాట్స్ అయితే ఇవి. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ కాంటాక్ట్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, కాంటాక్ట్ అయ్యి చూడొచ్చు. అయితే ప్లాట్స్ అయితే ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంది కాబట్టి మాట్లాడవచ్చు. జస్ట్ మనం నడుచుకుంటూ వెళ్ళినా కానీ ఒక 10 నిమిషాల్లో అయితే మనం బందర్ రోడ్డుకి వెళ్తాం అన్నమాట ఇక్కడ నుంచి, ఈ వెంచర్ దగ్గర నుంచి. బండి మీద అయితే ఒక 2-3 మినిట్స్ జస్ట్ 2-3 మినిట్స్ పడుతుంది, 5 మినిట్స్లోపే పడుతుంది అన్నమాట బండి మీద అయితే. అంత నియరెస్ట్ ప్లేస్ 1.2 కిలోమీటర్స్ వచ్చింది ఇక్కడ, ఈ ఇక్కడికి రావడానికి, ఈ సైడ్ దగ్గరికి రావడానికి. అయితే డైరెక్ట్ రోడ్డు ఉంది మనకి, 60 ఫీట్ రోడ్డు తార్ రోడ్డు అయితే ఫామ్ చేసేసారు. సో ఇది ఓవరాల్గా, ఇది ఇంట్రెస్టెడ్ పార్టీస్ అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.